డాక్టర్ గారు నా వయసు 38 సంవత్సరాలు మా నాన్నగారికి షుగర్ వ్యాధి ఉంది దాని వల్ల ఆయనకు కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయారు అయితే నాకు కూడా భవిష్యత్తులోని షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయా ఇప్పుడు నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం మీకు 38 ఇయర్స్ అని చెప్పారండి మీ నాన్నగారు షుగర్ ఉంది దాని వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ అన్నారు బహుశా తను షుగర్ కంట్రోల్ లో ఉండకపోవడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి తరచుగా వస్తాయండి ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది కామన్ గా మనము షుగర్ పేషెంట్స్ లో చూస్తుంటాం ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా అయితే అది కిడ్నీకి పాకి అక్కడ నుండి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్ అలాగే సెప్సిస్ అని అంటాము దాని వల్ల మీ నాన్నగారు చనిపోయి ఉంటారు మీకు ఇంకా షుగర్ గనుక రాకపోయి ఉంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి పార్టిక్యులర్ గా ఆహార విషయంలో మనం తినే డైలీ ఫుడ్ లో ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తింటుంటాము అందులో రైస్ అనేది మీరు కొంచెం తగ్గించండి అంటే ఉదయము బ్రేక్ఫాస్ట్ లో లైట్ గా మనం రెగ్యులర్ గా తీసుకుంటూ మధ్యాహ్నం కూడా క్వాంటిటీ అనేది తగ్గించాలి మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రైస్ తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది అది తగ్గించండి ఈవినింగ్ కూడా మీరు చపాతి లాంటిది తీసుకోవాలి మీరు కూడా డైలీ ఒక ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ కావాలి అంటే మీకు షుగర్ లేదని చెప్పి ఇంట్లో వచ్చి రిలాక్స్ కావడం కాకుండా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ వెళ్ళండి లేదా తరచుగా మీరు సంవత్సరానికి ఒకసారి బ్లడ్ టెస్ట్ కానీ హెల్త్ చెకప్స్ చేయించుకోవడం ద్వారా మీకు షుగర్ వచ్చిందా లేదా తెలుసుకోవచ్చు తద్వారా దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ నుండి ప్రివెంట్ చేసుకోవచ్చు అండి